ब्रेकिंग చూస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై బుధవారం తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు అప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐ ని ఆదేశించాలని అవినాష్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సుదీర్ఘంగా కొనసాగింది ఇప్పటికే అవినాష్ రెడ్డి లాయర్ అలాగే సునీత లాయర్ వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఇవాళ సీబీఐ తరపున వాదనలు కూడా వింది నేపథ్యంలో బుధవారం తీర్పును వెలువరించబోతోంది కోర్టు एंपी अविनाश रेड्डी मुंदस्तु बेल को संबंधी बुधवार तीर्प इवनि हाईकोर्ट अप्पटि वरकु एलांटि कठिन चर्यलु तीसुकोकुंडा सीबीआई आदेशिंचालनि कोरारु अविनाश रेड्डी एंपी अविनाश रेड्डी मुंदस्तु बेल पिटिशन पै विचारण इप्पटि वरकु कूडा सुदीर्घंगा कोनसागिंदि इप्पटिके अविनाश रेड्डी लायर अलागे सुनीत लायर निन्न वादनलु विनिपिंचिंदि धर्मासनंलो इवाळ सीबीआई तरपुन वादनलु विंदि धर्मासनं ई नेपथ्यंलो बुधवार तीर्प इव्वबोतुन्नट्टुगा तेलुस्तुंदि అలాగే అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఆయనపై తీర్పు వచ్చేంత వరకు కూడా సీబీఐ ఎటువంటి చర్యలకు పాల్పడకుండా ఆదేశించాలని కోరినట్టుగా తెలుస్తోంది నిన్న హైకోర్టులో అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్లు అలాగే సునీత తరపు లాయర్లు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఈ వాదనలు దాదాపుగా 5 గంటల పాటు నిన్న కొనసాగాయి ఈ నేపథ్యంలో ఈ రోజు 10 గంటల 30 నిమిషాలకు తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్టుగా కోర్టు తీర్పునిచ్చింది ఆ తర్వాత ఈ రోజు 10 గంటల 30 నిమిషాలకు సీబీఐ వాదనలు వింది ధర్మాసనం ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి బుధవారం తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు అప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా सीबीआई ने ఆదేశించాలని ఇటు అవినాష్ రెడ్డి కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటివరకు కూడా విచారణ సుదీర్ఘంగా కొనసాగింది ఇప్పటికే అవినాష్ రెడ్డి లాయర్ అలాగే సునీత లాయర్ కూడా వాదనలు వినిపించారు ధర్మాసనంలో ఈ రోజు సీబీఐ తరపున వాదనలు వినింది ధర్మాసనం ఈ నేపథ్యంలో బుధవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఒక తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తోంది తుది తీర్పు బుధవారం వెలువరించబోతోంది హైకోర్టు ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఇటు సునీత తరపు లాయర్లు అలాగే సీబీఐ తరపు లాయర్లతో సుదీర్ఘంగా విచారణలు కొనసాగిన తర్వాత ఈ రోజు ఒక తుది అంకానికి చేరిందని అనుకోవాలి బుధవారం ఒక తుది తీర్పు వెలువరించబోతోంది హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇప్పటివరకు ప్రతిసారి కూడా కోర్టులో ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి అంశాలు మనం చూసాం తీర్పు వాయిదా పడుతూ వచ్చింది విచారణ వాయిదా పడుతూ వచ్చింది ఒకరి తర్వాత ఒకరు ఇలా లేట్ ప్రాసెస్ జరుగునేప్పటి వరకు మనం చూసాం ఈ నేపథ్యంలో బుధవారం ఒక క్లియర్ కట్ తీర్పు రాబోతోంది బుధవారం తుది తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై బుధవారం హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది తుది తీర్పు అలాగే అప్పటి వరకు కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్ రెడ్డి కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సుదీర్ఘంగా కొనసాగింది ఇప్పటికే నిన్న అవినాష్ రెడ్డి లాయర్ అలాగే సునీత లాయర్ వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు సీబీఐ తరపున వాదనలు కూడా వినింది నేపథ్యంలో బుధవారం తుది తీర్పు వెల్లడించబోతున్నట్టుగా మధ్యంతర తీర్పును హైకోర్టు ప్రకటించింది
అవినాష్ రెడ్డికి హైకోర్టులో వారెంట్ లభించిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు బుధవారం తుది తీర్పు వెలువరించబోతోంది హైకోర్టు. అయితే తీర్పు వచ్చేంత వరకు కూడా తనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకూడదు, అలా తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అవినాష్ రెడ్డి కోరనట్టుగా తెలుస్తోంది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి తుది తీర్పును హైకోర్టు బుధవారం ఇవ్వబోతోంది. అప్పటి వరకు కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే ఆయన సిబిఐను ఆదేశించాలంటూ కూడా కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా కొనసాగింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి లాయర్ సునీత లాయర్ వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈ రోజు సిబిఐ తరపున వాదనలు కూడా వినింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు బుధవారం ప్రకటించబోతున్నట్టుగా హైకోర్టు తెలిపింది. అయితే అప్పటి వరకు కూడా సిబిఐ ఎటువంటి కఠిన చర్యలు తనపై తీసుకోకూడదు అంటూ అవినాష్ రెడ్డి కోర్టును కోరారు.